हेलो गाइस वेलकम बैक टू अवर चैनल वाणी वस्तु व्लॉग्स इन तेलुगु नेनु मी वाणी। सो ई रोज मन चैनल लो वीडियो एंटी अंटे कैस्ट्रोल कोसम। सो इप्पटिवरकु नेनैते कैस्ट्रोल यूज चेसानु काकपोते एप्पुडु कूडा ओवरनाइट अयिते मात्रं उंचुकोलेदु। सो ई रोज नेनु ओवरनाइट कैस्ट्रोल ना स्काल्प लो उंचुकोबोतुन्नानु। सो इदि एट्ला उंटुंदि पनिचेस्तुंदा लेदा रिजल्ट एला उंदि अन्नदि रेपु हेयर वाश् अयिन तर्वात मीतो शेर चेसुकुंटानु। काकपोते इक्कड कैस्ट्रोल अप्लाई चेसेटप्पुडु कोन्नि कंडीशन्स अयिते उंटायि। अदेंटि अंटे मी स्काल्प एप्पुडु कूडा वेट् गा उंडकूडदु, इंका चमट अनेदि असलु उंडकूडदु। सो ई रेंडु उंडकुंडा ఉండేలాగా చూసుకొని జాగ్రత్త తీసుకొని తర్వాత ఈ క్యాస్ట్రోయిల్ అనేది అప్లై చేసుకోండి। ఇంకొకటి, నేను ఇక్కడ క్యాస్ట్రోయిల్ అప్లై చేసుకున్న తర్వాత మన దగ్గర అలాగో షవర్ క్యాప్ లేదు కాబట్టి స్కాల్ఫ్ అంతా ఏంటి అంటే ముడిపెట్టుకొని హెయిర్ అంతా కూడా పైకి ముడిపెట్టేసిన తర్వాత ఒక క్లాత్తో నేను హెయిర్ అంతా కూడా కవర్ చేసి చుట్టేయాలి అనుకుంటున్నాను। సో మీరు కూడా ఇట్లానే ట్రై చేయండి। రేపు హెయిర్ వాష్ తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అన్నది షేర్ చేసుకుంటాను, చూద్దాం రిజల్ట్ ఫైన్గా వస్తుందా లేదా అన్నది। ओके, कैस्ट्रोइल अयिते हेयर की अप्लाई चेसुकुने मुंदु ओक चिन्न प्रोसेस अयिते उंदी। सो अदि नेनु मीतो शेर चेस्तानु। सो इक्कड नेनु कैस्ट्रोइल तीसुकुन्नानु, इंका अंदुलो 1 टेबल स्पून कोकोनट आयिल अयिते याड चेसानु। सो एंदुकु अंटे कोकोनट आयिल अनेदि कैस्ट्रोइल की क्यारियर आयिल गा पनिचेस्तुंदि। अंटे कैस्ट्रोइल लो उंडेटुवंटि बेनिफिट्स अनेवि मन हेयर की पट्टडानिकि ओक क्यारियर आयिल अनेदि कावालि। सो आ क्यारियर आयिले ई कोकोनट आयिल अन्नमाट। इक्कड कैस्ट्रोइल अनेदि मी हेयर लेंथ बट्टि तीसुकोंडि। कोकोनट आयिल मात्रं 1 टेबल स्पून वरकु कूडा तीसुकोवच्चु। इंका इदि 5 to 10 మినిట్స్ వరకు కూడా బాయిల్ చేస్తే సరిపోతుంది। చూస్తున్నారు కదా చిన్న బుడగల్లాగా అయితే వస్తుంది కదా ఆయిల్ లో। సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, ఆయిల్ అనేది మనకి రెడీ అయిపోయింది। ఇది ఇప్పుడు మనం హెయిర్ కి అప్లై చేసుకుంటే సరిపోతుంది। ओके, वीडियो अच्छे चूसर कदा। सो इदे अन्नमाट मनं यूज चेयबोयेटुवंटि कैस्ट्रोइल इंका कोकोनट आयिल कलिपानु। 1 टेबल स्पून वरकु कूडा उंटुंदि कोकोनट आयिल। सो कैस्ट्रोइल इंका कोकोनट आयिल मिक्स चेसिनटुवंटिदि बॉयल चेसामु। सो चूसर कदा। सो इदे इप्पुडु मनं हेयर की अप्लाई चेसुकोबोतुन्नामु। मी दग्गर इटुवंटि इंग्रीडियंट्स लेनप्पुडु, इप्पुडु मेथी सीड्स लेवु, हैबिस्कस लेदु, इटुवंटि वेवि लेवु अनेटप्पुडु मीरु ई विधंगा आयिल अनेदि प्रिपेर चेसि यूज चेयोच्चु। चाला मंचि रिजल्ट अनेदि उंटुंदि। सो इप्पुडु इदि हेयर की अप्लाई चेसुकुंदाम। ए विधंगा अप्लाई चेयालि, कैस्ट्रोइल कूडा ए विधंगा अप्लाई चेयालि అన్నదైతే నేను ఇప్పుడు మీతో క్లియర్ గా షేర్ చేసుకుంటా। నేను ఆల్్రెడీ మీతో అయితే షేర్ చేశాను కదా కాస్ట్రోయిల్ అనేది థిక్ కన్సిస్టెన్సీ ఉంటుందని। సో మీరు కాస్ట్రోయిల్ అప్లై చేసుకునే ముందు మాత్రం హెయిర్ ని బాగా కోమ్ చేసుకోవాలి। ఏంటి అంటే కోమ్ కూడా ఏంటి అంటే వైట్ టూత్ ఉన్నటువంటి కోమ్ అయితే మాత్రం ఈజీగా టాంగిల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి। సో అటువంటి కోమ్ తీసుకొని మీరు హెయిర్ అంతా కూడా డీటాంగిల్ చేసుకోవాలి। సో డీటాంగిల్ చేసుకున్న తర్వాత పాయిలు అంటారు కదా, అంటే లేయర్స్ లాగా డివైడ్ చేస్తారు కదా, సో అట్లా లేయర్స్ లాగా డివైడ్ చేసి స్కాల్ఫ్ కి మంచిగా పట్టాలి ఈ ఆయిల్ అనేది। సో చూసారు కదా, చేతి మునివేళ్లతో తీసుకొని లైట్ గా మసాజ్ అనేది చేయాలి। ఈ వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియో కాబట్టి మీకు స్పీడ్ గా మసాజ్ అనేది చేస్తున్నట్టుగా కనిపిస్తుంది, బట్ చాలా నెమ్మదిగా నేనైతే మసాజ్ చేశాను స్కాల్ఫ్ పైన। సో చేతి మునివేళ్లు అనేవి చాలా నెమ్మదిగా రుద్దాలి స్కాల్ఫ్ పైన ఈ కాస్ట్రాయిల్ అప్లికేషన్ లో। ఇంకా టోటల్ స్కాల్ఫ్ అంతా ఇంకా హెయిర్ అంతా కూడా ఈ కాస్ట్రోయిల్ అనేది పట్టాలి। సో ఫస్ట్ అయితే ఒక లేయర్ డివైడ్ చేసి ఆయిల్ అనేది అప్లై చేసాం కదా, సో ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా డివైడ్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అనేది సేమ్ ప్రాసెస్ లాగా తీసుకోవాలి, అంటే చేతి మునివేళ్లతో తీసుకొని అప్లై చేసుకోవాలి। సో ఇదే విధంగా అన్నమాట, హెయిర్ అంతా కూడా డివైడ్ చేసుకుంటూ పాయిల్ పాయిల్ లాగా డివైడ్ చేసుకుంటూ మనం స్కాల్ఫ్కి మంచిగా ఆయిల్ అనేది పట్టించాలి। कैस्ट्रोइल लो उंडेटुवंटि यांटी फंगल, यांटी बैक्टीरियल, यांटी ऑक्सीडेंट प्रॉपर्टीज अनेवि हेयर लॉस नी कंट्रोल चेस्ताई, इंका स्कैल्फ लो वच्चेटुवंटि इन्फेक्शन्स नी रिड्यूस चेस्ताई। सो इवे काकुंडा कैस्ट्रोइल लो यांटी इन्फ्लमेटरी प्रॉपर्टीज कूडा एक्कुवगा उंटाई। వీటితో పాటు कैस्ट्रोइल लो फैटी యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, సో అవి హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తాయి।
सो चूसर कदा कैस्टर ऑयल अप्लाई चेसुकुन्न तर्वात ना हेयर ए विधंगा उंदी अन्नदी చూస్తున్నారు కదా, చాలా షైనింగ్ ఉంటుంది, ఇంకా చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. మనం హ్యాండ్స్తో ఇట్లాగా టచ్ చేసి చూసినట్లయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఏదైనా సరే ఒక 2 అవర్స్ పెట్టిన దానికి ఓవర్ నైట్ మనం హెయిర్లో క్యాస్టర్ ఆయిల్ ఉంచుకున్న దానికి డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంది అని నేను చెప్తాను. సో ఎందుకంటే నేను ఆ డిఫరెన్స్ అనేది చూశాను కాబట్టి నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు కొంచెం క్వాంటిటీనే అప్లై చేయాలి, అంటే మీ హెయిర్కి సరిపడా మాత్రమే అప్లై చేయాలి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఏదైనా సరే మనకి సరిపడా మాత్రమే యూజ్ చేయాలి, అతిగా మాత్రం యూజ్ చేయకూడదు. సో ఈవెన్ క్యాస్టర్ ఆయిల్ అయినా కానీ వేరే వేరేవి అయినా కానీ, ఇప్పుడు మనం ఆయిల్సే అయినా కానీ ఎక్కువగా పెట్టాము అంటే అవి మన హెయిర్ నుంచి పోవటానికి షాంపూ అనేది ఎక్కువ యూజ్ చేయాలి. సో షాంపూ ఎక్కువ యూజ్ చేయటం అంత కరెక్ట్ అయినటువంటిది కాదు. కాబట్టి మీరు మీ హెయిర్కి కరెక్ట్గా సరిపోయేంత మాత్రమే క్యాస్టర్ ఆయిల్ అనేది అప్లై చేయండి. సో ఓవర్ నైట్ ఉంచుకోండి, ఉంచుకున్న తర్వాత ఏ విధంగా ఉంది అనేది రిజల్ట్ మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తా. అంతవరకు బాయ్, టేక్ కేర్.